మంచిగా ఉంది సమాప్తం చేస్తానని తరువాత ఆయన
మానవ చరిత్రలో ప్రభువైన దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఆది ఖండము మరి 1:13 చాలా అవసరం లేదు. మరి తర్వాత మరి ఆయన పాత నిబంధనలో క్రీస్తు పొందబో వేదనను గురించి ముందుగానే మనకు ప్రవచన ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. కీర్తన గ్రంథము 22 అధ్యాయము మరి అంటున్నారు. కీర్తన గ్రంథము 22 అధ్యాయము 7:8-15 వచనంలో ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే మరి నన్ను చూసిన వారందరూ పెద్దలు నిలిచి తల ఆడించు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని తప్పించునేమో అంటాడు. నా బలము ఎండిపోయి చిన్న పిల్లలు ఆయన నా నాలుక నా దౌడు నలుపుకున్నది. నీవు నన్ను ప్రేతరూపములు పడవేసినావు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నది, దుర్మార్గులు కుక్కులు నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులకు నా పాదములకు పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను నెప్పిపోగలను. వారు నిదానించుచున్నారు, తేలి చుట్టుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీకరణ చీట్లు వేసి ఉన్నారు. ఆయన ఎన్నో వేదన పడతానని ఆయన ముందుగానే మరి ప్రవక్తల ద్వారా ప్రవచించారు. మరణ ఆయన లేఖనముల ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఆయన చేయబోన అంతయు కూడా ముందుగానే మరి లేఖన మరి ప్రవక్తల ద్వారా ప్రవచించారు. మరణ ఆయన ఏమంటున్నానంటే మరి ప్రవక్త చూస్తూ
తను Thank you.